వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు బాసరా ట్రిపుల్ ఐటీ యొక్క ఫేజ్ వన్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది అయితే మీరు సెలెక్ట్ అయ్యారో లేదో చెక్ చేసుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన విధంగా చూడండి ఇది మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈజీగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో సెలెక్షన్ లిస్ట్ యొక్క లింక్ నేను పెట్టాను ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో ట్వంటీ పేజెస్ ఉన్నాయి సో ఇందులో మీ పేరు చెక్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కానీ ఈజీగా క్విక్లీగా తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ చెప్తాను చూడండి మీరు మొబైల్లో చూసేవారు అయితే మ్యాగ్నిఫైర్ సింబల్ ఉంటుంది కదా సేర్చ్ సింబల్ అక్కడ మీ నేమ్ కానీ మీ ఫుల్ నేమ్ని కానీ లేదా మీ అప్లికేషన్ నంబర్ని కానీ టైప్ చేస్తే మీకు అందులో మీరు టైప్ చేసిన పేరు హైలైట్ అయి చూపిస్తుంది ఒకవేళ అది మీ పేరు అయితే మీరు సెలెక్ట్ అయినట్టే ఓకే ఇది అర్థమైంది కదా అదే మీరు వెబ్సైట్లో అయితే అదే మీరు కంప్యూటర్లో సిస్టంలో సెర్చ్ చేస్తుంటే కీబోర్డ్ పైన కంట్రోల్ ఎఫ్ అని టైప్ చేయండి ఓకే ఇక్కడ మీకు ఒక సెర్చ్ బార్ వస్తుంది అందులో ఇందు ముందు చెప్పినట్టు మీ ఫుల్ నేమ్ కానీ లేదా అప్లికేషన్ నెంబర్ కానీ టైప్ చేయండి మీకు హైలైటెడ్ మీరు మనం సెలెక్ట్ చేసిన పేరుని బట్టి హైలైటెడ్ నేమ్స్ అన్ని చూపిస్తాయి అంటే ఎన్ని నేమ్స్ ఆ పేరు మనం కొట్టిన పేరుతో ఎన్ని నేమ్స్ ఉంటే అన్ని నేమ్స్ చూపిస్తాయి అన్నమాట అందులో మన పేరు ఎక్కడ ఉందని చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసిన పేరులో మీ పేరు ఉన్నట్టయితే మీరు సెలెక్ట్ అయినట్టే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చూడండి ఓకే రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం అన్ని సీట్లు ఫిల్ అయ్యాక ఇంకా బ్యాలెన్స్డ్ సీట్స్ ఏమైనా ఉంటే మనకి ఫేజ్ టూలో రిలీజ్ చేస్తారు సో ఇప్పుడు రాలేదని నిరాశపడకండి ఇంకా అన్ఫిల్డ్ సీట్స్ ఏమైనా ఉంటే అందులో కూడా మిగతా వారిని యాడ్ చేసుకుంటూ వెళ్తారు అండ్ ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏం చేయాలి వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ అంటే ఎస్ఎస్సి మేమో అండ్ మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు అనెక్షర్ ఫామ్స్ అని ఇచ్చారు కదా అందులో అనెక్షర్ ఫామ్ ఫార్మ్స్ కూడా తీసుకెళ్ళాలి ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెసేజ్ అండ్ మెయిల్ రూపంలో కూడా వీళ్ళు నోటిఫికేషన్ అంటే ఐ మీన్ లెటర్ పంపిస్తారన్నమాట సెలెక్ట్ అయినట్టు సో మీరు ఆ సెలెక్షన్ మీకు సెలెక్షన్ అయిన తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్కి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేయించి మీరు కాలేజ్లో జాయిన్ అవడం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటేనే కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ